సార్ మన ఢిల్లీ పర్యటనలో అమిత్ షా గారికి ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఈ మూడు రాజధానుల విషయంలో కొంత ముందుకు తీసుకెళ్లాలని అమిత్ షా గారిని అడిగారు కదా, దాని గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? మూడు రాజధానుల గురించి ముందుకు ఇవ్వాల, కర్నూలులో హైకోర్టు నోటిఫై చేయమని చెప్పి రీనోటిఫై చేయమని చెప్పని ఇచ్చాం. ఎందుకంటే హోమ్ డిపార్ట్మెంట్ రీనోటిఫై చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ, వారి బాధ్యత డ్యూటీ వాడిదే కాబట్టి, వారికి హక్కులు ఉన్నాయి కాబట్టి. హోమ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అమిత్ షా గారు కాబట్టి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ కూడా ఎక్కడైతే కర్నూలులో హైకోర్టు పెట్టాలని చెప్పని వారి ఎన్నికల డిమాండ్లో ఉంది కాబట్టి, దయచేసి దీన్ని ముందుకు కొనసాగిస్తూ హైకోర్టుని కర్నూలులో రీనోటిఫై చేయమని చెప్పని రికమెండేషన్ ఇచ్చాం. మీరే న్యాయ నిపుణులు, జడ్జిలు మీరే కదా సార్. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే మాకంటే నరం నేను నాలుగు ఎడు పెడితే తిరుగుతూ ఉంటుంది. జడ్జిలు మీరే, మా నాలికి కత్తిరేయాల్సిన, మా నాలికి మేకు కొట్టాల్సిన మీరే. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఎటుపడితే అటు మాట్లాడుతున్నా, మీరు దాన్ని బాగా ఎత్తి రాస్తారనుకోండి, నాకు కూడా ఏంటంటే ఎటుపడితే అటు మాట్లాడితేనే రాస్తారనుకుంటా, నేను కూడా ఎటుపడితే అటు మాట్లాడతాను అలవాటు అయిపోతుంది ఒకళ్ళకొకళ్ళకి. ఇప్పుడు మారుస్తున్నాను ఎవరు చెప్పారు? హరిగోవింద్ గారు చెప్పాడా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా హరిగోవింద్ గారు చెవిలో చెప్పారా మారుస్తున్నానని? ఏమండి ఎందుకు వ్యక్తుల మీద కోపం ఎందుకు ఉంటారండి? వ్యవస్థలు గాడి తప్పినప్పుడు వ్యవస్థ మీద కోపం ఉంటుంది, వ్యక్తి మీద ఎందుకు ఉంటుంది అసలు? అందులో విలేకరులు ఎవరు? సరే సార్, వారు ఒక పెన్ను లాంటి వాళ్ళు, వారి విధి చెయ్యి ఏది రాస్తే అది అంతే కదా. ఏ మళ్ళీ ఏ రాజధాని మీకు మీరే ముందు రాజధాని అన్నారు, ఏ రాజధాని? ఈ రోజుకి చెప్తున్నాం, అమరావతి నుంచి రాజధాని మారదు, చట్టాలు తయారు చేసేటువంటి శాసనసభ ఇక్కడే ఉండి తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అమ్ముకోడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇంట్లోనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు జీవించి ఉన్నంతకాలం ఇక్కడే ఉంటాడు. మీకేం కావాలి? రోజులేంటి దానికి? ఇల్లు లేనివాడు గవర్నమెంట్ ఆస్తి ఎత్తేసిన వాడిని అయితే అసలు మీరు కబ్జా చేసి గవర్నమెంట్ ఆస్తి ఎత్తేసిన వాడిని మీరేం మాట్లాడరు. సొంతగా ఇల్లు కట్టుకుంటే ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు, ఎప్పుడు ఉంటాడు, సాయంత్రం వెళ్ళిపోతాడా, రేపు వెళ్ళిపోతాడా? ఇప్పుడు కట్ట మీద బంగ్లాని ఏం చేశారు సార్? అది ఎవడో రియల్ ఎస్టేట్ వాడిది, ముందేమో అది ప్రభుత్వం అని చెప్పాడు ఆయనే, మళ్ళీ ప్రభుత్వం అయిపోయిందాక ప్రభుత్వం ప్రభుత్వంలో ఉందని చెప్పు ప్రభుత్వం అంది అన్నాడు, గవర్నమెంట్ పోగానే ఇది నాది అంటున్నాడు. ఏంటయ్యా బూత్ ఏంటయ్యా అని ఒక్కళ్ళు అడగట్లేదు కదా, ఇదే సాక్ష్యం కదా, మీ అందరి ముందే చెప్పాడు కదా, అది ప్రభుత్వం అందే, అది నా ప్రైవేట్ది కాదు, ఈ దీని పేరేంటి పూలింగ్లో లాగేసామని మీరే చెప్పారు, ఆయనే చెప్పాడు మీ అందరికీ. గవర్నమెంట్ పోయి మామూలుగా ఈయన ప్రతిపక్ష నాయకుడు అవ్వగానే అది నాది అంటున్నాడు. లింగమనేని రమేష్ అని ఆయన పోలింగ్లో ప్రభుత్వానికి ఇచ్చేశాడు, అది ప్రభుత్వం ఆస్తి అని చెప్పని ఆయన చెప్పాడు, మీరు రికార్డ్ చేసి మీరు రాశారు వార్తలు చూపించారు. బాబాయిలు ఉన్నారు ఆపేటకి. సార్ ఆయనకి బాగా ఈ రాష్ట్రంలో తెగబడి సంపాదించిన అవినీతి సొమ్ము ఉంది, గంటకి కోట్లు వెచ్చించి ప్లేటర్లను పెట్టుకునే స్తోమత ఉంది, ఆ ప్లేటర్లకు ఏదో రకంగా స్టీల్ తెచ్చేటువంటి తెలివితేటలు ఉన్నాయి, ఆ తెలివితే కదా కోట్లు చెల్లించేది, స్టే తెచ్చుకున్నాడు. స్టే నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక రోజున మీరు చంద్రబాబుని నిన్న ఆయన ఓ డొల్లి పడుకున్నప్పుడు అన్నా నిన్న ఆయన అక్కడ అడగాలి కదా. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఎంపీగో 16 నెలలు అయింది, ఎంపీ 16 నెలలు ఎంపీగో నన్ను ఏమన్నా పీకావా 17 నెలలు అన్నాడు. మరి అంత పీకించుకుంటానికి ధైర్యం ఉన్నప్పుడు కోర్టులు స్టేలు ఎందుకైనా ఒక మాట అడగచ్చు కదా ఎవరన్నా, మేము అడిగా కదా. అది స్టేలు అండి బాబు, నువ్వు వెనక్కి తీసుకో, పీకుతావా లేదు చూడు ఒకసారి, ఏం పీకుతావా కూడా చూడు ఒకసారి,
ఎందుకు ఈ లేట్ వయసులో యవ్వనం వయాగ్రా తీసుకోవటం ఎందుకు ఆయన? అంతే కదా, ఇప్పుడు ఎప్పుడు నా భాష ఉందా చంద్రబాబుకి? ఎందుకు ఆ భాష? అదే అదే వయాగ్రా తీసుకుంటాం ఎందుకు ఈ వయసులో అంటనా? హార్ట్ అటాక్ వస్తుందని మీరే చెప్తున్నారు కదా. అదే సార్, తమ పేరు ఏ పేపర్? ఏ పేపర్? ఏం టీ టీ తాగుదాం? తప్పకుండా అడిగి చెప్తా సార్. అంటే లా మినిస్ట్రీ నా దగ్గర లేదు, సీఎం గారి దగ్గర ఉంది. తెచ్చుకున్నారని ఉంది. అంటే అప్పుడెప్పుడో నేను బాగా నేను చదువుకునే రోజుల్లో బాగా అంటే కుర్రోడుగా ఉన్నప్పుడు ఏలేరులో డబ్బులు తినేశాడు, కోర్టుకి వేస్తే అప్పుడు ఎవరో వేశారు కోర్టుకి కంబైన్ స్టేట్లో, అప్పుడు తెచ్చుకున్నాడని ఒకసారి చెప్పారు. ఏలేరు స్కామ్ ఏదో స్కామ్లో. తర్వాత లక్ష్మీపార్త గారు బాగా తినేశాడు, 2 ఎకరాల నుంచి 2000 కోట్లు సంపాదిస్తే అవినీతి మీద విచారణ చేయంటే అప్పుడు స్టే తెచ్చారన్నారు. అట్లా రకరకాలుగా చాలా చాలా బోల్డ్ స్టేలు. మన కేసీఆర్ గారు ప్రభుత్వం మీద ఓటుకు 150 లక్షల రూపాయలు అతను ఎవరితో పొట్టిగా ఉంటాడు, అతనితో అడావుడిగా తిరుగుతూ ఉంటాడు, అతనితో 50 లక్షలు సూట్ కేసు ఇచ్చి పంపించాడు. అప్పుడు ఫోన్లో బ్రీఫిడ్ మీ మనవాడు బ్రీఫిడ్ మీ యూ ఓటు ఐ స్టాండ్ యూ కమ్ వీ టాక్ అని చెప్పాను. ఆయనతో మాట్లాడాడు ఫోన్లో, అప్పుడు స్టే తెచ్చాడు దాంట్లో అని చెప్పారు. మళ్ళీ తర్వాత కాదండి, ఫైబర్ నెట్ కేసులో ఏదో కేసు అంటే దాంట్లో రా రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ ఉన్నాయి, దా దమ్ముంటే రా అన్నాడు, దాని మీద అంటే దాని మీద స్టే. ఇట్లా మా ప్రభుత్వం వచ్చాక అండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 4-5 స్టేలు తెచ్చినట్టుగా విన్నాను నేను. అంతకుముందు పాత ఇవన్నీ చాలా లెక్క తీయాలి, బోర్డు ఉన్నాయి స్టేలు. ఫీజులు కడతాయి డబ్బులు లేక అని చెప్తున్నాను కదా, ప్లేటర్ను పెట్టుకోవాలిగా. ఏంటిది ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు? ఏ లాయర్కి? గవర్నమెంట్ కడుతుంది కదా. మీరు రాసే లెక్కలన్నీ మేము చెప్తేనే రాస్తున్నారా? ఆంధ్రజ్యోతిలో బోళన లెక్కలు రాసేస్తున్నారు కదా సార్, అంకిల్ 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 అయినా మేమే ఇస్తున్నామా? ఇది కూడా రాసేయండి మీరే పని. అలా కాదు, ఏమైనా అని నువ్వు సమాచార శాఖ మంత్రి గారు నాకు ఈ లెక్కలు ఇచ్చావు, నీ వార్తలు రాశాను ఎప్పుడు అన్నారా? అన్నీ మీరే రాసేసుకుంటున్నారు కదా లెక్కలు అంకిలు అన్నీ. ఇది కూడా రాసేయండి, ఏముంది దాని గురించి? ఎంత ప్లేటర్కి ఇచ్చాం, ఏ ప్లేటర్కి ఇచ్చాం రాసేయండి, ఏముంది?